प्रदेश मुख्यमंत्री श्री नारा चंद्रबाबु नायडु गारु वेदिक पैन मंत्रुलु पार्लमेंट सभ्युलु शासन सभ्युलु जागरणमूडि कुप्पस्वामी चौधरी कलाशाल पालक वर्गमु ఈ రోజు ఈ యొక్క సంతోషకర సమావేశంలో పాల్గొంటున్న పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులు అధ్యాపకులు సోదరీమణులు సోదరులు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ యువకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు మీ ఉత్సాహం చూస్తే నాకు కూడా ఉత్సాహం రెట్టింపవుతోంది ఒకవేళ భగవంతుడు ప్రత్యక్షమై నీకు సొంతంగా ఏం కావాలని కోరితే మళ్ళా నాకు నా బాల్యాన్ని వెనకిచ్చేవా అని చెప్పని నేను భగవంతుని ప్రార్థిస్తాను ఎందుకంటే ఆ బాల్యం నిష్కలమైంది ఆ బాల్యం సాహసవంతమైంది ఆ బాల్యం ప్రేమపూరితమైంది ఆ బాల్యం ఏదైతే ఉందో కల్లా కపటం తెలవకుండా భవిష్యత్తు కోసం ముందుకు పరిగెత్తేంటి యొక్క వయసు ఆ బాల్యం అలాంటి బాల్యం మళ్ళా నాకు తిరిగి ఇచ్చేయమని చెప్పిన భగవంతుడు నేను కోరుకుంటాను అంటే భగవంతుడు ప్రత్యక్షం కాడు నా కోరిక తీర్చడం అనే విషయం కూడా నాకు తెలుసు కానీ నా మనసులో ఉన్న మాట మిమ్మల్ని చూసి మీ ఊపు మీ హుషారు మీ ఉత్సాహం మీ ఉత్తేజం చూసిన తర్వాత చెప్దామనిపించింది మీ అందరికీ ఇంకొక సంతోషకర వార్త ఈపాటికే మీకు తెలిసి ఉంటుంది 18 సంవత్సరాల లోపల ఉన్న U19 క్రికెట్లో భారతదేశం మళ్ళీ విజయభూరి ముగించింది ఆస్ట్రేలియాను ఓడించి మళ్ళా ప్రపంచ కప్పు సాధ్యం చేసుకుంది మొన్న దృష్టి విహీనమైన వాళ్ళ యొక్క ప్రపంచ కప్పును భారతదేశం స్వాధీనం చేసుకుంది క్రికెట్ ఫర్ ద బ్లైండ్ ఆర్ డిజేబుల్డ్ ఇప్పుడు మళ్ళా యూత్లో యువతలో మళ్ళా ప్రపంచ క్రికెట్ కప్పుని భారతదేశం స్వాధీనం చేసుకుంది నేను ఇందుకు ఈ సందర్భంగా చెప్తూ ఉన్నానంటే భవిష్యత్తు మంది స్వామి వివేకానంద చెప్పాడు 21వ శతాబ్దం భారతీయ శతాబ్దం అవుతుందని చెప్పినట్టు యొక్క విశ్వాసాన్ని స్వామి వివేకానంద ఆ రోజు వ్యక్తపరిచాడు నాకు నమ్మకం ఉంది భవిష్యత్తు మంది ప్రపంచం వేగంగా ముందుకు వెళుతూ ఉంది భారతదేశం కూడా అదే వేగంతో ముందుకు వెళుతోంది ప్రపంచం యొక్క ఆర్థిక గమనం కాస్త మందగమనం అయింది ఎకానమీ స్లోయింగ్ డౌన్ మన నైబర్ పవర్ఫుల్ నేషన్ చైనా కూడా నెగటివ్లోకి వెళ్ళిపోయింది కానీ ఓన్లీ నేషన్ విచ్ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్ ఇండియా భారతదేశం అనే విషయాన్ని మనందరూ కూడా గర్వంగా అంగీకరించాల్సి ఉంది తాత్కాలిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా తాత్కాలిక కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా దీర్ఘకాలికంగా చూస్తే భారతదేశాన్ని ఆపే శక్తి ఎవరికి కూడా లేదు అనతి కాలంలోనే భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా సంపన్నమైన దేశంగా తయారవుతుంది దానికి కారణం థ్యాంక్స్ టు ద యూత్ ఈ దేశ జనాభాలో 65% మంది 35 సంవత్సరాల లోపు వయసు వాళ్ళు ఉన్నారు డెమోగ్రఫిక్ డివిడెండ్ ప్రపంచంలో ఇంకెవరికి కూడా లేదు most of the nations in the world they are all aging manaki matram vayasu takku undi telivu ekku undi surukutaram karugutaram ekku unde deka jati bharat desi kavadam manandara yokka garvam ani mee andarku manam chestunnam ee desamlo ee nelalo ee bhoomilo ee galilo ee mattilo aparamaina telivu tetalu unnai వాళ్ళకి కాస్త ప్రోత్సాహం ఇచ్చి వెన్ను తట్టి శిక్షణ ఇచ్చి ముందుకు పంపిస్తే ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఐటీ రంగంలో ఇవాళ భారతదేశం మేటిగా తయారైంది ఐటీ హాజ్ బికమ్ ఏ బ్యూటీ అండ్ పీపుల్ ఆర్ మేకింగ్ ఇట్ ద డ్యూటీ అండ్ కంట్రీ విల్ బికమ్ మైటీ అనే విషయం కూడా మనందరం కూడా తెలుసు నువ్వు సిలికాన్ వ్యాలీకి వెళితే అమెరికాకి వెళితే ఆ శాన్ ఫ్రాన్సిస్కోకి వెళితే శాన్ హౌజీకి వెళితే లేదా లాస్ ఏంజల్స్కి వెళితే ఆ పక్కన వెళుతూ ఉంటే కనపడిన 10 మంది భారతీయుల్లో కనపడిన 10 మందిలో సగం మంది భారతీయులు ఉంటారు ఆ సగం మందిలో సగం మంది తెలుగు వాళ్ళే ఉండడం మన యొక్క అదృష్టం అని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం అంత తెలివి ఉంది ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికి విశ్వగురువుగా పేరుగాంచింది ఇండియా ఇస్ నోన్ యాజ్ విశ్వగురు వన్స్ అపాన్ ఎ టైమ్ నరంద తక్షశిల విశ్వవిద్యాలయాలకు వచ్చి చదువుకునేవాళ్ళు హ్యూయన్ సాంగ్ బాహ్యాన్ నాటి యొక్క చైనీతి సాహితీకారులు చరిత్రకారులు వచ్చి భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజెప్పారు మీ అందరికి కూడా యువతరం తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇంకోటి ఉంది అదేమిటంటే మనం విదేశాల యొక్క పాలనకు రాకముందు భారతదేశం యొక్క జీడిపి ఎంతో తెలుసా ప్రపంచ జీడిపిలో 27% భారతదేశానికి చెందని చెప్పని తెరవడం అవుతుందో చాలా సంతోషకరమైన విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాం 27% ఆఫ్ ద వరల్డ్ జీడిపి యూస్ టు బిలాంగ్ టు ఇండియా అంటే మోర్ దెన్ 1/4 ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్
కాని విదేశ పాలన వల్ల వాళ్ళు మన దేశాన్ని దోచుకొని మన సంపదను దోచుకొని ఆఖరి కొందరు మన మనసును కూడా దోచుకొని వెళ్ళిపోయారు దానివల్ల బానిసత్వం వల్ల మన దేశం వెనకబడిపోయింది మళ్ళా తిరిగి మళ్ళా ఒక సాంస్కృతిక జాతీయ పునరుజ్జీవనం అవసరం ఉంది వి మస్ట్ ఆల్ గో బ్యాక్ టు అవర్ రూట్స్ మన ఆదికాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించిన వారసత్వం ఏదుందో ఆ వారసత్వాన్ని మళ్ళా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది సుశ్రుతుడు శస్త్రశాస్త్రంలో ఇప్పుడు మనకి గోఖలే గారు కూర్చోన్నారు ఎదురుండా ఎడలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇప్పుడు వీళ్ళందరూ సర్జరీ చేస్తూ ఉంటే సుశ్రుతుడు శస్త్రశాస్త్రంలో ఆ రోజే ఎంట్రుకు నిలువుగా కూర్చోలేడు అడ్డంగా ఇప్పుడు అందరూ కూర్చున్నారు మనం కూడా కటింగ్ చేయించుకుంటాం మామూలుగా కానీ ఎంట్రుకు నిలువుగా కూర్చోండి శస్త్రశాస్త్రం సుశ్రుతు హయాంలో ఉండింది వరాహ మిహిరుడు గ్రహాలను అలాగే మిసైల్స్ అగ్ని పృథ్వీ ఇవన్నీ మన కలాం గారు ఇప్పుడు ఉండే డిఆర్డీఓ శాస్త్రవేత్తలు కనుక్కుంటే ఆ రోజుల్లోనే మన పురాణాల కాలంలో మన యొక్క ఇవన్నీ కూడా ఈ యొక్క మిసైల్స్ అన్నీ కూడా ఉన్నాయి రామాయణ కాలంలో రాముడు ఉన్నాడా లేదనే విషయం చర్చలకు పక్క పెట్టినప్పుడు కూడా రామాయణ కాలంలో పుష్పక విమానం ఉండింది పుష్పక విమానం మాయబజార్ సినిమా చూసుకుంటే మీరు ఆ రోజుల్లో మడవతిప్పని మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు నటించిన యొక్క ఆ అజరామరంగా నివసించే యొక్క మాయబజార్ సినిమా మనం చూస్తే ఆ మాయబజార్లో టెలివిజన్ ఛానల్ మనకు కనపడుతుంది మాయబజార్ నినిమా మాయా ఆ విషయం పక్కన పెట్టిన ఆ స్వర దృష్టి ఆ విజన్ ఆ దూరదృష్టి మనకు రామాయణ కాలంలో పుష్పక విమానం అలాగే భారత మొత్తం భాగవత కారణాల్లో మనకి టెలివిజన్ ఏమైనా కూడా కనపడ్డాయి అలాగే శస్త్రశాస్త్రాన్ని గురించి కూడా నేను చెప్పాను అలాగే ఆస్ట్రాలజీ గురించి చెప్పాను ఇవన్నీ కూడా మనం కానీ గమనిస్తే ఈ దేశాల్లో తెలివితేటలు కొదవలేదనే విషయం మనకు తెలుసు దాన్ని సరిగా ఉపయోగించుకోవాలా అందుకే ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వాలన్నీ కూడా మళ్ళా తిరిగి ప్రజలను ప్రోత్సహించి వాళ్ళ ఉండే తెలివితేటలు బయటకు తీసుకొచ్చి వాళ్ళకి స్కిల్ అప్గ్రేడేషన్ ఇచ్చి వాళ్ళని మళ్ళా పై స్థాయికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రోత్సహిస్తున్నాయి అనేక రకాల పథకాలు కూడా తీసుకొస్తున్నాయి ఈ సందర్భంగా మనం ఈ యొక్క జాగర్ణమూడి కుప్పస్వామి చౌదరి గారి కళాశాలలో చదువుకునే మీరందరూ కూడా పూర్వ విద్యార్థులందరూ 50 సంవత్సరాల యొక్క స్వర్ణ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం ఈ స్వర్ణ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించడం చాలా సంతోషం అని మీ అందరికీ మనం చేస్తున్నాను మన పూర్వీకులు ఆ రోజు జాగర్ణమూడి కుప్పస్వామి చౌదరి గారు ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి జాగర్ణమూడి చంద్రమౌళి గారు ఆ తర్వాత వచ్చిన తర్వాతంతా కూడా విద్యకు ప్రాధాన్యత ఇచ్చి విద్య అన్నిటికన్నా అవసరమైన విషయాన్ని గుర్తించి వాళ్ళు ఆ రోజుల్లో ఈ కళాశాల స్థాపించారు అదే సందర్భంలో గుంటూరులో ఇంకా అనేక కళాశాలలు జాలయ కళాశాల కావచ్చు ఏసీ కళాశాల కావచ్చు హిందూ కళాశాల కావచ్చు ఆ తర్వాత వచ్చేటట్టు ఇతర రెడ్డి కళాశాల కావచ్చు అనేక కళాశాలలు వచ్చాయి విద్యను ప్రోత్సహించడం కళలను ప్రోత్సహించడం సాంప్రదాయాలను ప్రోత్సహించడం సంస్కృతిని ప్రోత్సహించడం మన పెద్దలు చేసిన పని అలాంటి పెద్దవాళ్ళలో ఒకరు శ్రీ జాగర్ణమూడి కుప్పస్వామి చౌదరి గారు ఆ రోజుల్లో సంపన్నత ఉన్నప్పటికీ కూడా నేను చెప్పినట్టుగా సమాజం కోసం ఆలోచించే గుణతత్వం వారికి ఉంది మెడ్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నా లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ అంటే ఇవాళ డిస్ట్రిక్ట్ బోర్డుకి చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబం సంపన్నమైన కుటుంబం అయినప్పటికి కూడా సమాజానికి కొంత మన సంపదను పంచాలి వాళ్ళతో కలిసి మనం కూడా పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కళాశాల ఏర్పాటు చేసి మీ అందరూ కూడా బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేశారు అందుకని ఈ శుభ సమయంలో మనందరం కూడా శ్రీ జాగర్ణమూడి కుప్పస్వామి చౌదరి గారిని జాగర్ణమూడి చంద్రమౌళి గారిని అలాగే మొదటి కళాశాల ప్రిన్సిపాల్ అయిన యొక్క ఎలవర్తి రోసయ్య గారిని వీళ్ళందరూ కూడా స్మరించుకోవడానికి అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను ఈ ఫెలిసిటేషన్ ఎందుకు వాళ్ళకి పూలమాలను అర్పించడమో లేకపోతే పూలు అర్పించడమో లేకపోతే ఎవరైనా గుర్తించి వాళ్ళకి సన్మానం చేయడం ఎందుకంటే దిస్ ఫెలిసిటేషన్ ఈజ్ టు గివ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్ మిగతా వాళ్ళకి కూడా అలాంటి ప్రోత్సాహం ఇవ్వాలా సామాజికమైన దృష్టిని వాళ్ళు తీసుకురావాలనే ఉద్దేశంతో మనం పెద్దలందరినీ సంస్కరించుకుంటూ ఉంటాం వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటాం లేకపోతే వాళ్ళ వర్ధంతులు జయంతులు మనం జరుపుకుంటూ ఉంటాం ఏదంటే అలాంటి సమాజం కోసం జీవించే యొక్క మనస్తత్వం మనకు కావాలని మన భారతీయ సంస్కృతి ఉన్నతమైనది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను ఒక సభలో మాట్లాడుతున్న ఉన్న విద్యార్థి అడిగాడు నన్ను సార్ సంస్కృతి అంటున్నారు సంస్కృతి అంటే ఏదో చెప్పండి అని సంస్కృతి అంటే జీవన విధానం అని చెప్పాను జీవన విధానం అంటే ఏం సార్ అన్నాడు లైఫ్ స్టైల్ అన్నాను లైఫ్ స్టైల్ అంటే ఏం సార్ అన్నాడు జీవించే పద్ధతి అన్నా అటు కాదు సార్ మీరు మామూలుగా వన్ లైన్లో చెప్తూ ఉంటారు కదా వన్ లైన్లో నాకు అర్థమయ్యేట్టుగా చెప్పండి అని వాళ్ళకి నేను చెప్పాను సంస్కృతి అంటే ఏంటంటే నీ దగ్గర రొట్టె ఉంటే నీ రొట్టెని నువ్వు తింటే అది ప్రకృతి నువ్వు పక్కన వాడి దగ్గర రొట్టెని పీక్కొని తింటే అది వికృతి నీ దగ్గర రొట్టె ఉంటే 10 మందికి పంచి దాన్ని తింటే అది సంస్కృతి భారతీయ సంస్కృతి అని ఆ భారతీయ సంస్కృతికి మనందరం కూడా వారసులు వీఆర్ ఇన్హెరిటర్స్ ఆఫ్ దట్ గ్రేట్ కల్చర్ అండ్ హెరిటేజ్ చీమకు చక్కెర పెట్టి చీమకు చక్కెర పెడతారు పావుకు పాలు పోసి
చెట్టుకు బొట్టు పెట్టి పశువుకు దండం పెట్టేటికి పవిత్రమైన జాతి మనం. పాము కూర్చుంది అయినా పాలు పోస్తాం నాగల చవితి రోజు. చీమ కూర్చుంది అయినా చక్కెర వేస్తాం దానికి. పక్షులు వచ్చి పంటలు తీసేస్తాయి అయినా పక్షులకు కూడా మనం విత్తనాలు వేస్తూ ఉంటాం. మా తాత చిన్నప్పుడు వ్యవసాయం చేసే కుటుంబం మాది కూడా. ఆ వ్యవసాయ కుటుంబంలో పొలాలు పంటకు వచ్చినప్పుడు జొన్న చేలు సజ్జ చేలు మిగతా వస్తే మమ్మల్ని అందరిని పొలం దగ్గర కాపురాకి వెళ్ళమనేవాడు. కాపురాకి వెళితే అక్కడ మంచి కట్టేవాళ్ళు. ఆ మంచి పైన నిలబడి ఒక రాయి తీసుకొని దాన్ని ఒడిశాల్లో వేసి ఎక్కడైనా పక్షి వస్తే ఆ ఒడిశాల్లో దాన్ని ఇసిరేవాళ్ళం అంతా కూడా. ఆ పక్షులు కాస్త పరిగెత్తిపోయేవి. ఆ తర్వాత పంట అయిపోయింది. పంట అయిపోయిన తర్వాత ఆ పంటలో కొన్ని కంకులు కోసుకొచ్చి వరి కంకులు జొన్న కంకులు సజ్జ కంకులు కోసుకొచ్చి మా తాత మా ఇంటి ముందు అప్పుడు స్లాబులు ఉండేవి కాదు, ఈ పంచ ఉండేది తాటి ఆకులతో పంచ. ఆ పంచకు వరుసగా అవన్నీ కట్టమనేవాడు. దేనికి కట్టమంటావా అంటే పక్షులు వచ్చి తింటాయి అని చెప్పేవాడు. అరే పక్షులనేమో పరిగెత్తమని వాటి పరిగెత్తేటి చేయమని చెప్పని ఆ రోజు ఒడిచాలలో రాళ్లతో కొట్టబట్టేవి. ఇప్పుడేమో పక్షుల కోసం మళ్ళీ ఇక్కడ కట్టమంటున్నావు ఏంటంటే అని చెప్పాడు. అరే అది పూర్తిగా పండని పంట, పక్షికి తెరవదు, పండిందా పండదో, అందుకని దాన్ని తింటుంది, నీది పోతుంది దానికి పోతుంది. అది కాకుండా పండిన తర్వాత పంటకు ఇంటికి వస్తున్న సందర్భంగా మనతో పాటు ఈ పక్షులకు కూడా కాస్త తిండి ఉండాలా, అందుకని ఇవన్నీ కూడా వేలాడదీయాలని చెప్పాం. ఒక్క సూత్రం భారతీయ జీవన సూత్రం అది. భారతీయ జీవన సూత్రాన్ని గురించి భారతీయ వేదాంతాన్ని గురించి చెప్పాలంటే అంతకన్నా మించిన ఉదాహరణ మరొకటి లేదు. ఇవాళ జాగరణ మూడి వారు చేసిన ఈ సత్కార్యం, ఈ సదాచార్యం, ఈ సద్బుద్ధి, ఈ సత్ప్రవర్తన మనందరికి కూడా అది ఒక రకమైన స్ఫూర్తిప్రదాయం కావాల్సి ఉంది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఇందాక నేను చెప్పినట్టుగా అనేక కళాశాలలు స్థాపించారు. అమరావతిలో కళాశాల పెట్టారు, లేకపోతే నగరంలో కళాశాల పెట్టారు, చిలకరపేటలో కళాశాల పెట్టారు, అలాగే మన చీరాల్లో కళాశాల పెట్టారు, బాపట్లలో కళాశాల పెట్టారు. అనేక కళాశాల ప్రభుత్వం పెట్టినవి కాదు, ప్రైవేటు వాళ్ళు పెట్టినవి. ప్రైవేటు వాళ్ళు పెట్టిన కళాశాలలు ఏసీ కళాశాల కానీ, హిందూ కళాశాల కానీ, జాలయ కళాశాల కానీ, లేకపోతే చిలకరపేట చుట్టూ రంగనాయకుల కళాశాల కానీ, ఇవన్నీ కూడా ప్రైవేటు రంగంలో వచ్చినవే. చీరాల కళాశాల కూడా ప్రైవేటు రంగంలో వచ్చింది. అంటే ప్రైవేటు వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. ప్రతి వ్యక్తి కూడా కేవలం తన సొంతాన్ని గురించి ఆలోచించకుండా, చిట్టి నా బొజ్జకు శ్రీరామ రక్ష, దేశం సంగతి దేవుడు ఎరుక అనుకోకుండా దేశాన్ని గురించి కూడా ఆలోచించాలి. నేను ఉదయం చెప్పా మళ్ళా చెబుతూ ఉన్నాను, ఈ దేశం అంటే ఏంది? మన దేహం లాంటిది. దేహంలో ఎక్కడన్నా చిన్న దెబ్బ తగిలితే దేహం అంతా ఆలోచిస్తుంది. నీకు ఒకవేళ బొటన వేలికి ముళ్ళు గుచ్చుకుంటే మెదడు ఆలోచిస్తుంది, కళ్ళు కిందకు చూస్తాయి, నడుము వంగుతుంది, చెయ్యి కిందకు పోతుంది, వేలు ముళ్ళు తీస్తుంది. ఎక్కడ కాలి వేలు, ఎక్కడ చేతి వేలు, ఎక్కడ కన్ను, ఎక్కడ నడుము, ఎక్కడ మెదడు, ఇవన్నీ కలిసి ఎందుకు పనిచేస్తాయి? ఏదో ఆ బొటనేలికి ముళ్ళు గుచ్చుకుందరే మనకెందుకు అనుకుంటే జరగదు కదా. అలాగే కాశ్మీర్లో ఏమైతే మనకెందుకు, కన్యాకుమారిలో ఏమైతే మనకెందుకు అనుకోకుండా, ఈ దేశంలో ఎక్కడ ఏమి జరిగినప్పటికీ కూడా ఈ దేశం అంతా అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి కాశ్మీర్ వరకు, సమస్త భారతదేశం అంతా హరిజన గిరిజన కార్మిక కర్షక పీడిత తాడిన ప్రజానికం అంతా కూడా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ సెక్స్ రిలీజియన్ అండ్ రీజియన్, ఇండియా ఈజ్ వన్, వీఆర్ వన్ నేషన్ వన్ పీపుల్ వన్ కంట్రీ అనే భావన మనలో ఉంటే అప్పుడు దేశం ముందుకు వెళుతుంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పిన గురజాడప్పారావు గారు చెప్పారు. ఇవాళ దేశభక్తి గురించి మాడేవాళ్ళని, దేశభక్తిని గురించి అవహేళన చేసేవాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, దేశభక్తి అంటే ఆ భారతమాత పటానికి పూల మెల వేసి నమస్కారం పెట్టడం కాదు. దేశభక్తి అంటే ఆ భూభాగాన్ని వేసుకొని దాని చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి భారతమాత చేయాలనుకుంటే సరిపోదు. ఈ దేశంలో ఉన్న పశు పక్షాదులతో సహితం, ఈ దేశంలో ఉన్న ఆక్షాడుగునే ఆఖరి పేదవాడి వరకు అందరి యొక్క మేలును తలపెట్టడమే అదే నిజమైన దేశభక్తి, దట్ ఈస్ రియల్ పేట్రియాటిజం అని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నా. అందుకని ప్రతి ఒక్కరికి కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన జబ్బులు, కులతత్వం, మతత్వం, ప్రాంతీయతత్వం, భాషాతత్వం, వీటిని పక్కన పెట్టి ఈ దేశంలో అందరం కూడా ఒకటనేటికి భావన తీసుకోవాల్సి ఉంది. వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ బి అప్నా ఏక్ దేశ్, వివిధతామే ఏకతా భారత్ కా విశేషత అనే యొక్క ఆలోచన మనందరూ రావాలి. అప్పుడు దేశం శక్తివంతం అవుతుంది, దేశం సమైక్యమవుతుంది. సర్వే జన సుఖినో భవంతు, వసుదైక కుటుంబం అనేది మన పూర్వీకులు మనకు అందించిన యొక్క వారసత్వం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మనందరం కూడా దేశాన్ని గురించి ఆలోచిస్తే దేశం ముందుకు వెళుతుంది. అవినీతిని, అంటరానితనాన్ని, అరాచకాన్ని, అక్రమాన్ని, అఘాయిత్యాలను ఆడేవాళ్ళ పైన వీటన్నింటినీ తొలగి చూడవేతుందో మన కర్తవ్యం కావాల్సి ఉంది. యువతరం, నవతరం
కులాల పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో జిల్లా పేరుతో భాష పేరుతో తొగురు పెట్టుకోకుండా మనం అంతా ఒకటేనేటువంటి ఉద్దేశంతో మనం కలిసికట్టుగా వ్యవహరిస్తే దేశం మరింత శక్తివంతంగా తయారవుతుంది, దేశం మరింత వేగంగా ముందుకు వెళ్తుంది. ఈరోజు విద్యార్థుల్ని ఈ యొక్క జాగరణపూడి కుసవ చౌదరి కళాశాల యొక్క స్వర్ణోత్సవాల సందర్భంగా నేను కోరేది ఒకటే, భారతీయులుగా ఆలోచించండి, తెలుగువాడిగా గర్వపడండి. నేను కాదన్నో కానీ మనం భారతీయులను గుర్తుపెట్టుకోవాలా, భారతీయులందరినీ ప్రేమించాలా. మతము వ్యక్తిగతమైనది, మతము వ్యక్తిగతమైనది. నువ్వు ఏ మతాన్ని ఆరాధించుకో, మతము ఒక పూజా పద్ధతి. మతము మన వేరైనా మనందరి యొక్క గతము ఒకటే, మతము వేరైనా మనందరి యొక్క గతము ఒకటే అనే విషయాన్ని మనం అందరూ కూడా మర్చిపోకుండా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. కానీ మనం మాట్లాడుకోవాల్సింది సంస్కృతిని గురించి, మన జీవన పద్ధతి గురించి. ప్రపంచ దేశాల్లో సర్వోత్కృష్టమైన జీవన పద్ధతి భారతీయ జీవన పద్ధతి, హిందూ జీవన పద్ధతి, ఇండియన్ వే ఆఫ్ లైఫ్ అని చెప్పిన దాన్ని మనం రకరకాల పేరుతో పిలుచుకుంటూ ఉంటాం. మనం అలాంటి వాళ్ళమైనందుకు గర్వించాలా, దానికి అనుగుణంగా జీవించాలా, దానితో పాటు 10 మందికి సహకరించే మనస్తత్వాన్ని పెట్టుకోవాలా. సర్వే జన సుఖినో భవంతి అంటే అందరూ సుఖంగా ఉండాలంటే మనందరం కూడా సొంత లాభం కొంత మానుకొని మిగతా వాళ్ళకు సహకరించడానికి పద్ధతి చేయాలా. ఆ మార్గాన్ని ఉపసామ చౌదరి గారు చూపించారు, చంద్రమౌళి గారు చూపించారు, లేదా నరేంద్రనాథ్ గారు చూపించారు, ఇప్పుడు మురళి గారి నాయకత్వాన మీరందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క ఎడ్యుకేషన్ సొసైటీ ముందుకు వెళుతున్నారు. ఇలాంటి పరంపరను కొనసాగించి మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు ఈ యొక్క స్వర్ణోత్సవాల సందర్భంగా విద్య స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయినా ఇంకా 25% మందికి విద్య రాదు. ఇది మనందరికీ సిగ్గుచేటు, ఇది మనందరికీ సవాలు. దీనికి ఈ పార్టీ కారణం ఆ పార్టీ కారణం అని కాదు, పార్టీలు ఒకరొకరు నిందించుకొని లాభం లేదు. మిగిలి ఉన్న కార్యక్రమం అవుతుందో, మిగిలి ఉన్న ఛాలెంజ్ అవుతుందో, ఆ ఛాలెంజ్ని అందరం కేంద్రం రాష్ట్రం జిల్లా పరిషత్ మున్సిపాలిటీలు అందరూ కూడా ఆ ఛాలెంజ్ని స్వీకరించాలి. త్వరితగతిన అందరూ చదువుకునేట్టుగా చూడాలి. రెండవది చదువుతో పాటు మన భారతీయ భాషలను మనం ప్రోత్సహించుకోవాలి. నేను మరలా మరలా చెప్తూ ఉన్న తరువు కూడా ప్రతి ఒక్కరూ మాతృభాషను మర్చిపోకూడదు. ప్రతి ఒక్క వ్యక్తి 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కన్న తల్లి, నీకు జన్మనిచ్చిన అమ్మ జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు. రెండు, జన్మభూమి, నువ్వు పుట్టిన సొంతూరు, అది ఏ ఊరు కూడా అయినప్పటికీ కూడా ఆ ఊరిని మర్చిపోకూడదు. నువ్వు పెరిగిన ఊరు, నువ్వు తిరిగిన ఊరు, నువ్వు అరిగిన ఊరు, నువ్వు ఎదిగిన ఊరు, దాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. 3, మాతృభాష, మాతృగర్భం నుంచి వచ్చిన భాష, తెలుగు భాష కావచ్చు, తమిళం కావచ్చు, కన్నడం కావచ్చు, అమ్మ గర్భం నుంచి వచ్చిన భాషను, అమ్మ భాషను మర్చిపోనేకూడదు ఎప్పుడు కూడా. 4, మాతృదేశం, నువ్వు ఏ దేశంలో అయితే పుట్టావో ఆ దేశం యొక్క ఔన్నత్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. 5, నీకు చదువు చెప్పిన గురువుని గుర్తుపెట్టుకోవాలి. గూగుల్ వచ్చినా ఇంటర్నెట్ వచ్చినా గూగుల్ కెన్ నెవర్ రీప్లేస్ గురు అనే విషయాన్ని కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఈ సందర్భంగా నేను తడవ చెప్తూ ఉన్నాను, కావాలని చెప్తూ ఉన్నాను, ప్రతి ఒక్కరు కూడా మాతృభాషలో మాట్లాడాలి. ఇంట్లో మాతృభాషలో మాట్లాడండి, బయట ఏ భాష అయినా మాట్లాడి నాకు అభ్యంతరం లేదు. తెలుగు వచ్చిన వాటితో తెలుగులో మాట్లాడండి. ఇతర భాషలు నేర్చుకోవద్దని నేను చెప్పను, నేర్చుకోవాలా, నేర్చుకోండి. నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది, హిందీ నేర్చుకోవాల్సి ఉంది, కానీ అసలు భాష అమ్మ భాషను మర్చిపోకూడదు. అమ్మ భాష కళ్ళ లాంటిది, పరాయి భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి, కళ్ళే సరిగా లేకపోతే రేబానద్దాలు పెట్టుకున్నా పనిచేయవు, రేచికటి వస్తుంది నీకు పొగులే. ఆ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. చాలామంది వచ్చినాయి, పెద్దలు కూడా వచ్చిన్నారు ఇవాళ, తల్లిదండ్రులు అందరూ కూడా నేను చెప్తున్నా కావాలని చెప్తున్నాను. పెద్ద దగ్గర నేను ఒక మిషన్గా తీసుకున్నాను, ఎందుకంటే మన భాష మరుగులు పడిపోతూ ఉంది. మాతృభాష మృత భాష కాకూడదు, అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కాకూడదు. తెలుగులో మాట్లాడడం ఫ్యాషన్ కావాలా, తెలుగు తనం ఫ్యాషన్ కావాలా. మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన కోస, ఇవన్నీ కూడా మనం కాపాడుకోవాలి. మనం కట్టుకునేటికి బట్టలు, మనం పెట్టుకునేటికి బొట్టు, మనం మాట్లాడేటికి తీరు, మనం పాడేటికి పాట, మనం ఆడేటికి ఆట, మనం నడిచేటికి బాట, ఇవన్నీ కూడా మన భారతీయ మన తెలుగు సాంప్రదాయం కట్టుబడేట్టుగా ఉండాలా, ఉట్టిపడేట్టుగా ఉండాలా. ఆ సంక్రాంతి సంబరం రోజున ఆ గొబ్బెమ్మల పండుగలు చూస్తే, లేకపోతే ఆ యొక్క మన గంగిరెద్దులు నాటకం చూస్తే, లేకపోతే డూడు బసవన్నలు చూస్తే ఎంత సంతోషం. ఆ గాలిపట ఎగరేస్తే ఎంత సంతోషం, గాల్లో విహరించినట్టుగా మన ఆలోచనలు కూడా ముందుకు వెళుతూ ఉంటాయి. కలిసికట్టుగా అందరం ఉండడం, కలిసికట్టుగా అందరూ నివసించడం భారతీయ కుటుంబ పద్ధతిలో అది ఉత్కృష్టమైన విధానం. ప్రపంచంలో కల్లా 2 సంపదలు ఇండియాకు ఉన్నాయి. 2 సంపదలు ఏంటంటే, 2 wealths ఆర్ దేర్ ఫర్ ఇండియా. 1, వెల్త్ ఆఫ్ ఇండియా ఈజ్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత, భక్తి భావన. ఏ భక్తి అయినా కావచ్చు, అల్లా కావచ్చు, యేసుక్రీస్తు కావచ్చు, రామడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఎవరు కాకపోతే నీకు నువ్వే దేవుడు అనుకోవచ్చు. మన దేశంలో దాన్ని కూడా ఒప్పుకుంటారు, అహం బ్రహ్మస్య, నేనే బ్రహ్మ అనుకున్నప్పుడు ఎవడు వద్దనేవాడు లేడు. ఎవరు అనడు, ఆ సాయిబాబా కానీ ఈ సాయిబాబా కానీ ఏ సాయిబాబా అయినా సరే నువ్వు నమ్ముకున్నా ఎవరు దానికి అభ్యంతరం పెట్టరు.
మతము వ్యక్తిగతం నేను ఇందాక చెప్పాను పూజా పద్ధతి కానీ మన యొక్క ధర్మము మన సంస్కృతి మన కుటుంబ వ్యవస్థ అయితే ఉందో దాన్ని కాపాడుకోవాల్సిన అవసరంతో ఉంది మీరు చదువుకునే వాళ్ళు చాలామంది ఇక్కడ అయిన తర్వాత జేకేసీ అయిన తర్వాత పై చదువుకి వెళ్ళవచ్చు వెళ్ళారు కూడా కొందరు నేను వెళ్ళే వాళ్ళకి వీళ్ళు అక్కడ ఉండే వాళ్ళందరికీ నా సలహా ఒకటే గో లెండ్ ఎండ్ అండ్ రిటర్న్ తిరిగి మళ్ళా వెనక్కి రండి వచ్చి వెనక్కి వచ్చి మీ దేశంలో మీ తల్లిదండ్రులతో మీ తాతలతో మీ ముత్తాతలతో మీ అమ్మలతో మీ తల్లులతో మీ బావలతో మీ మరదలతో మీ మరదళ్లతో సంతోషంగా కాలం గడపండి అది మహా సంతోషంగా ఉంటుంది కుటుంబంతో గడిపితే వచ్చే సంతోషం చెప్పని అడవి కాదు నేను మన సంక్రాంతికి 4 రోజులు మా ఊరిలో మా కుటుంబంతో ఉన్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన వాళ్ళ ఊరికి వెళ్ళి కుటుంబంతో కలిసి ఉన్నాడు కలిసి ఉంటే ఆ సంతోషం అయితే ఉందో అది చెప్పలేని కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కూడా అది మాటల్లో వ్యక్తపరచడం చేత కానీ అదేవిధంగా మిత్రులారా ఇంగ్లీషు భాష వ్యామోహం మంచిది కాదు ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకోకపోతే పైకి పోవాలని అంటారు చాలామంది పైకి ఎప్పుడు పోవాలా నీ చేతులు లేదు ఆయన రాసినటువంటి గ్యారంటీగా ఎప్పుడు ఎవడి పైకి పోవాలని కానీ పైకి పోవంటే ఉద్దేశం పైకి వెళ్ళలేవని నేను ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా కాన్వెంట్ మొహం చూడాల ఇక్కడికి వచ్చా ఇక్కడి దాకా వచ్చా భారతదేశానికి ఉపరాష్ట్రపతి అయ్యా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు కూడా కాన్వెంట్కి వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు కాన్వెంట్కి వెళ్ళకపోయినా అప్రతిగంధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రపంచంలో సంస్కరణలో ఒక ప్రముఖమైన సంస్కరణవాదిగా చంద్రబాబు నాయుడు ఇక్కడి దాకా చేరాడంటే కాన్వెంట్లో చదవకపోయినా చంద్రశేఖరరావు కాన్వెంట్ చూడాల కడపడి పళనిస్వామి కాన్వెంట్ చూడాల నరేంద్ర మోడీ గారు కాన్వెంట్ చూడాల అయినా కష్టపడితే మనం పైకి వెళ్ళవచ్చు భాషలు నేర్చుకోవాలి ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటే మంచిదే కానీ ఇంగ్లీషు మనస్తత్వాన్ని మాత్రం తలకెత్తుకొచ్చుకోవద్దు ఈ మమ్మీ డాడీ సంస్కృతి పెట్టుకోవద్దు అమ్మా నాన్న అండి సంతోషంగా ఉండు అమ్మా అంటే అంతరాల నుంచి వస్తుంది మమ్మీ అంటే మూతిలో నుంచి వస్తుంది రాత్రికి పోయి ఒకసారి కావాలని ట్రైల్ వేసుకోండి మీ అమ్మా నాన్నకు కూడా చెప్పండి అమ్మా అంటే ఎలా ఉంటుంది మమ్మీ అంటే ఎలా ఉంటుందని నువ్వు ముస్లిం అయితే అమ్మీ అను అమ్మీ ఎలా ఉంటుంది మమ్మీ అంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి మన భాషలో ఉండే మాధుర్యం అది చెప్పనానిది చెప్పనలేదు కానీ తల్లి పాలలో ఎంత సమృద్ధి ఉంటుందో మాతృభాషలో అంత శక్తి ఉంటుంది అది మన భాష మన భావనను వ్యక్తపరిచేటి యొక్క ఉన్నతమైన మార్గం అని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నా నాకు ఈ జేకేసీలు ఈ పేరు కూడా ఇష్టం లేదు పూర్తి పేరుతో పిలవాలి జాగర్రమూడి సుబ్బుస్వామి చౌదరి కళాశాల అని ఎందుకు చెప్పలేము మనం మన పేరు చెప్పుకోవడానికి మన పెద్దల పేరు చెప్పుకోవడానికి కూడా మనం సిగ్గుపడుతున్నాం ఇవన్నీ పోతా ఇంగ్లీష్ వాళ్ళు చేసిపోయిన రోడ్డు పనులు ఎంజీ రోడ్డు మహాత్మా గాంధీ రోడ్డు ఎంజీ రోడ్డు ఎస్పీ రోడ్డు ఎస్పీ రోడ్ అంటే నేను ఇంకా ఆ ఊరు పోలీస్ సూపర్ రెడ్డి పేరుతో పెట్టారు కావాలనుకున్నా సర్దార్ పటేల్ రోడ్డుని ఎస్పీ రోడ్డు చేస్తాను మన పాత పేర్లు మన పూర్వీకుల పేర్లు మన సాంప్రదాయాలు మన ఆచారాలు వీటన్నింటి వెనక సందేశం ఉంది ప్రతిదాని వెనక ఒక సందేశం ఉంది నిన్న నేను సమ్మక్క సరళక్క సారక్క అంటాం మనం కానీ సరళం ఆమె సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళాను 100 సంవత్సరాల నుంచి ఆ యొక్క కోయ జాతి వాళ్ళు ఆదివాసులు వాళ్ళందరూ వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం వాళ్ళంతా ఉత్సవాలు జరుపుకుంటున్నారు దూర భారాల నుంచి వచ్చారు ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చారు కాలినడకన వచ్చారు ఎవరి భోజనాలు మోసుకొని వచ్చారు ప్రభుత్వం పెట్టిన బస్సుల్లో కూడా వచ్చారు లక్షల మంది ఒక మినీ కుంభమేళాలు తలచిపోయేట్టుగా గిరిజనులు అందరూ వచ్చి ఒక దగ్గర కలిసి ఇది మన సాంప్రదాయం ఈ పండగ ఈ తిరణాల లేకపోతే ఈ యొక్క ఫెస్టివల్లు అంటే ఇవన్నీ కూడా అందరం కలిసి మన సంతోషాన్ని కలబోసుకోవడం ఆలోచనలు తెలియజెప్పుకోవడం ఆనందం పంచుకోవడం తద్వారా మనం పెంచుకోవడం ఇది మన యొక్క ఆలోచన అలాంటి ఆలోచన కావాల్సి ఉంది ఇకపోతే 2 మాటలు చెప్పింది ముగిస్తాను 2 విషయాలు ఒకటి ఈ దేశంలో ఆలోచనలో మార్పు రావాల్సి ఉంది ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను ఈ శ్రీనివాస్ పార్టీకో ఆ శ్రీనివాస్ గారి పార్టీలో కూడా నేను సభ్యుడు కాదు ఇప్పుడు లేదా చంద్రబాబు నాయుడు గారికి మిత్రపక్షం కాదు శత్రుపక్షం కాదు నేనంతా జనహిత పక్షంలో ఉన్న ప్రస్తుతం రాజకీయాలకు బయట వచ్చారు ఐఎమ్ రిటైర్డ్ ఐఎమ్ రిటైర్డ్ ఫ్రమ్ పాలిటిక్స్ బట్ నాట్ టైర్డ్ ఫ్రమ్ పబ్లిక్ యాక్టివిటీ ప్రజా సమస్యల కోసం ప్రజలకు చేయవలసిన పనులు తప్పనిసరిగా చేస్తాను తెలుగువాడిగా తెలుగు ప్రజలకు సహకారాన్ని తప్పనిసరిగా ఢిల్లీకి వెళ్ళినా ఏ స్థాయిలో ఉన్నా నా వంతు సహకారం తప్పనిసరిగా అందిస్తానని మీ అందరికీ మనం చేస్తున్నా నేను రాజకీయాల్లో లేను నా 40 ఏళ్ల రాజకీయ అనుభవం నాకేం చెప్తూ ఉందంటే ప్రజా జీవనంలో 4 సీలు ప్రధాన పాత్ర వహించాల 4 సి ఇంగ్లీష్ మాటలు ఏందయ్యా అంటే క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ కాండక్ట్ ఈ 4 ఉన్న మనుషులను మనం ఎన్నుకోవాలి
character, caliber, capacity and conduct that should dominate the public life of India, political life of India అని చెప్పని నేను అనుభవంతో చెప్తున్నాను. కానీ దురదృష్టవశాత్తు మధ్యలో తప్పుదారి పట్టి నాలుగు సీల బదులు 3 C's are dominating in some places, are influencing at the time of elections. What are the 3 C's? Caste, community, cash. Caste, community, cash. ఇవి ఎన్నికలపై ప్రభావం చూపుతూ ఉన్నాయి. అలా ప్రభావం చూపితే ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది, ప్రజల తీర్పు వక్రదారి పడుతుంది. అందుకని అందరం కూడా క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉన్న వ్యక్తులను, శక్తులను మనం ఎన్నుకుంటే దేశానికి మంచిదనేది నా అనుభవంతో నేను మీ అందరికీ కూడా ఇచ్చేటికి సలహా అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం మిత్రులారా. ఆ క్యారెక్టర్ నీకుంటే, ఆ కెపాసిటీ నీకుంటే, ఆ క్యాలిబర్ నీకుంటే, ఆ కాండక్ట్ నీకుంటే నిన్ను ఎవడు ఆపలేడు. నీ వారసత్వం లేకపోవచ్చు, నీకు జవసత్వం ఉంటే చాలు. వారసత్వం లేకపోయినా జవసత్వం ఉంటే, శక్తి ఉంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దాకొచ్చాడు. నేను పల్లెటూరులో పుట్టి మా వారసత్వంలో పెద్దలు ఎవరు కూడా రాజకీయాల్లో లేరు, కానీ ఉపరాష్ట్రపతి దాకా వెళ్ళాను. నరేంద్ర మోడీ గారు సామాన్య మరి రైల్వే స్టేషన్లో ఛాయ అమ్ముకునే కుటుంబానికి చెందినవాడు, భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడు, ప్రపంచంలో గుర్తింపు పొందడానికి ప్రధానమంత్రికి ఇవాళ దేశం ప్రపంచం అంతా పేర్కొంటుంది. అబ్దుల్ కలాం పేపర్లు అందించేటికి అబ్దుల్ కలాం భారతదేశానికి రాష్ట్రపతి అయ్యాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది సిస్టమ్. అది దేశం యొక్క గొప్పతనం. ఆ గొప్పతనం ఇలాగే నిలబడాలంటే మనందరం కూడా క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉండాలి. దాంతోపాటు కమిట్మెంట్ ఉండాలి. చాలామంది అడుగుతుంటారు, సార్ మీరు ఇక్కడి దాకా ఎటు వచ్చారని. కమిట్మెంట్, నమ్ముకున్న దాన్ని ఆఖరి దాకా వదిలిపెట్టకపోవడం, అది కూడా చాలా అవసరం మనం. ఇది ఒక విషయం మనందరం గుర్తించాలి. రెండవ విషయం ఏంటంటే సంస్కరణలు. ఈ 70 ఏళ్ళ అనుభవంలో మనం ఏ అనుభవాలు సంపాదించాం, దేశంలో ఏ అనుభవాలు సంపాదించాం, ప్రపంచంలో ఏ అనుభవాలు సంపాదించాం. సోషలిజాన్ని చూసాం, కమ్యూనిజం చూసాం, క్యాపిటలిజం చూసాం, అనేక ఇజాలు చూసాం. ఈ ఇజాన్ అన్నింటిలో ఎంతవరకు నిజం ఉందనే విషయం కూడా మనకు అనుభవంలో కొంత తెలిసి ఉంటుంది. నేను ఆ వివరాల్లోకి పోదొచ్చుకోవాలా, కానీ అనుభవం ద్వారా నేర్చుకోవాలా. చాలామంది చెప్తూ ఉంటే, పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు, మన పెద్దలు ఏందంటే తెలివైన వాళ్ళు పక్కన వాళ్ళ అనుభవాన్ని తెలుసుకుంటారు, తెలివి తక్కువ వాళ్ళు సొంత అనుభవాలతో నేర్చుకుంటారని. వైజ్ మ్యాన్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ ఎక్స్పీరియన్స్, ఫూల్స్ లెర్న్ ఫ్రమ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్ అండి. వీఆర్ ఆల్ వైజ్ మ్యాన్. మనందరం తెలివైన వాళ్ళం, భారతీయులం, తెలుగు వాళ్ళందరం కూడా ఇతరుల యొక్క అనుభవాన్ని నేర్చుకోవాలా, సంస్కరణను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలా. ఈ సంస్కరణ ఆలస్యం కాబట్టే దేశంలో ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది. 30% మంది ఇంకా దారిద్ర్య రేఖ కింద ఉన్నారు, 25% మందికి చదువు రాదు, మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు మహిళలు మన దేశం దేవప్పుడు మాతృమూర్తులుగా చూసాం. గంగా, యమున, కావేరి, మహానది, తపతి, అనేక నదుల పేర్లు మహిళల పేరుతో పెట్టుకున్నాం మనం. మహిళలను భారత మాత అంటాం, భారత పితానం మనం, మదర్ ల్యాండ్ అంటాం, ఫాదర్ ల్యాండ్ అనం మనం అందరం కూడా. ఈ దేశంలో పురాణాలు గమనిస్తూ, పురాణాల్లో విద్యామంత్రి సరస్వతీదేవి, రక్షామంత్రి పార్వతీదేవి, ఆర్థిక మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు లక్ష్మీదేవి పురాణాల ప్రకారం కూడా. అలాంటి పవిత్రమైన జాతిలో ఇవాళ మహిళలను పక్కన పెట్టడం, వాళ్ళని తక్కువగా చూడడం, వాళ్ళపైన అత్యాచారం చేయడం, ఇది పరమ దుర్మార్గం. ఈ బలహీనత నుంచి మనం ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. దానికోసం కొత్త బిల్లు తెస్తే, బిల్లులతో కాదు, బిల్ ఈజ్ రిక్వైర్డ్, పొలిటికల్ విల్ ఈజ్ రిక్వైర్డ్, అటు అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ ఆల్సో ఈజ్ రిక్వైర్డ్. ఈ మూడు కలిస్తే మహిళలపై అత్యాచారం, దాంతోపాటు మెంటల్ యాటిట్యూడ్లో చేంజ్ కూడా రావాలి, మనస్తత్వంలో కూడా మార్పు రావాల్సి ఉంది, స్త్రీని ఆ విధంగా గౌరవించాల్సి ఉంది. దాంతోపాటు కులం పేరుతో కొందరు దేవాలయంలోకి రానికపోవడం, కొంతవాళ్ళని అంటరాని వాళ్ళను, కొంతమంది తక్కువ, ఎవడు తక్కువ, ఎవడు ఎక్కువ, భగవంతుడు రాశాడా నువ్వు తక్కువ అని వాడు ఎక్కువ అని చెప్పని, ఎవరు చెప్పారు దీన్ని, ఎక్కడ ఉంది ఇది? రామానుజాచార్యులు 1000 సంవత్సరాల క్రితం ఏం చెప్పాడు? శంకరాచార్యుడు కాశీకి వెళ్ళినప్పుడు చార్వాకుడు ముందు మరి నమస్కరించాడు, ఎందుకు నమస్కరించాడు? అది లేనిది మధ్యలో వచ్చింది. దీన్ని మధ్యలో తుంచేయాల్సిన అవసరం ఎంత ఉంది? తెలివిని బట్టి మనుషులు గుర్తించాల్సిన అవసరం ఉంది, కులవును బట్టి కాదు. దాంతోపాటు ఈ ఆర్థిక అసమానతలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో సంపద పెరుగుతుంది, అసమానతలు కూడా పెరుగుతున్నాయి. అది తగ్గించుకోవాలంటే అందరికీ అభివృద్ధి అనే మంత్రాన్ని మనం చేపట్టాల్సి ఉంది. దానికి సంస్కరణలు అవసరం, దానికి ఇంక్లూజివ్ గ్రోత్ అవసరం, దానికి రిఫార్మ్స్ అవసరం. ప్రధానమంత్రి గారు చెప్పారు, రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద కంట్రీ ఇస్ నీడ్ ఆఫ్ ద అవర్. దేశం మొత్తం మీద కూడా పరిపూర్ణంగా మార్పు రావాలంటే మన అందరిలో కూడా మార్పు రావాలా, మన ఆలోచనలో మార్పు రావాలా. నేను ఒక భారతీయుడిగా, ఒక చురుకైన కరుకైన యొక్క సామాన్య కార్యకర్తగా పెరిగి ఇక్కడి దాకా వచ్చిన నా మనసులో చాలా వేదన. 70 సంవత్సరాలు జరిగిపోయాయి, ఇన్ని వసతులు ఉన్నాయి, ఇన్ని తెలివితేటలు ఉన్నాయి మనకి, మంచి వాళ్ళు అనేక మంది ఉన్నారు, అయినా దేశం ఇంకా ఈ రంగాల్లో ఎందుకు వెనకబడి ఉంది? ఎప్పుడు దీని నుంచి మనం బయటకు వస్తామని. అందుకని దానికోసం కూడా మనందరి యొక్క ఆలోచనలో మార్పు రావాల్సి ఉంది, సంస్కరణ పదం పట్టాల్సి ఉంది. ఇవాళ నువ్వు ఢిల్లీ నుంచి రాజీవ్ గాంధీ గారు చెప్పారు ఆ మధ్య, నేను 100 రూపాయలు ఢిల్లీ నుంచి పంపిస్తే, ఢిల్లీ నుంచి 100 రూపాయలు నేను పంపిస్తే అది పచ్చిపాడు చేరేసరికి 15 రూపాయలు అవుతుందని చెప్పాను. పచ్చిపాడు అంటే ఈ పచ్చిపాడు అని కాదనుకోడు, ఉదాహరణకు చెప్పాడు.
If I put 100 rupees in a pipe from Delhi, only 15 rupees is reaching it. దాని మార్చాలంటే మార్గం ఏమిటి? దానికి మార్గం విభిన్న మార్గాలు నేర్చుకోవాల్సింది. నేరుగా జనానికి పంపిణీ కావాలి. ఢిల్లీ గవర్నమెంట్ ఇచ్చినట్టుక స్కాలర్షిప్లు కానీ పెన్షన్లు కానీ లేకపోతే కాంపెన్సేషన్లు కానీ నష్ట పరిహారం కానీ ఏదైనా లేదా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం ఇచ్చిందైనా నేరుగా జనానికి చేరాలి. మధ్యవర్తి చేతుల్లోకి వెళ్ళి అది ప్యాకేజీ కాస్త లీకేజ్ కాకూడదు. దానికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం. ఆ ప్రయత్నం కోసమే డీబీటీ వచ్చింది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. దానికోసమే ఆధార్ వచ్చింది. దానికోసమే అని చెప్పిన వాళ్ళ జాబ్ జనధన ఆధార్ మొబైల్ నేరుగా అక్కడ వేస్తే అకౌంట్లో నీ మొబైల్లో చేరాలని. అలా కాకుండా నువ్వు మధ్యలో వెళ్ళి ఆ అధికారి దగ్గరికి వెళ్ళి ఆయనతో చేతులు కలిపి మధ్యలో చేతులు తడిపి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేకుండా నేరుగా డబ్బు పేదవాడి ఇంట్లో వాడి అకౌంట్లో చేరాలా. ఇది సంస్కరణ. డీబీటీ ఒక సంస్కరణ, ఆధార్ ఒక సంస్కరణ, జామ్ ఒక సంస్కరణ, అదేవిధంగా ఈ యూరియాకి పూత పూయడం ఒక సంస్కరణ. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో చేపడుతుంటే అనేక రకాల సంస్కరణ కార్యక్రమాలు అవుతున్నాయో ఇవన్నీ కూడా ప్రజలకు చాలా అవసరం. వాటిలో లోటుపాటు ఉంటే విమర్శించవచ్చు, వాటిని ఎత్తి చూపవచ్చు, వాటిని సరిదిద్దవచ్చు, తెలుసుకోవచ్చు. కానీ సంస్కరణలు వ్యతిరేకించడం ఏతుందో ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత దేశంలో ఎవరికి కూడా మంచిది కాదని మనం చేస్తాను. ఆఖరి పాయింట్ ఒకటి ఏంటంటే మన దేశం వ్యవసాయ దేశం. వ్యవసాయం లాభపడందే, రైతు సంతోషంగా ఉండందే దేశం శక్తివంతం కాదు. ఇది మనకు అనుభవం చెప్తుంది. వ్యవసాయము పరిశ్రమలు ఈ రెండు కూడా మనిషికి రెండు కళ లాంటివి. ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్ ఆర్ లైక్ టూ ఐస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అగ్రికల్చర్ ఇస్ అవర్ బేసిక్ కల్చర్ ఆఫ్ ఇండియా. ఆ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం దెబ్బతింటాం. దానికి నిర్లక్ష్యం చేశారని అన్న కానీ తగినంత ప్రాధాన్య క్రమంలో వ్యవసాయానికి తగినంత ప్రాధాన్యత లభించలేదు గత అనేక సంవత్సరాల కారణంగా. ఎవరి కారణం అనేది పక్కన పెట్టాలా? రాజకీయ విమర్శలు చేస్తే సమస్యకు పరిష్కారం కాదు. ఇప్పటికీ ఈ బడ్జెట్లో చాలా పెద్ద ఎత్తున వ్యవసాయానికి పెద్దపీట వేశారు. ఒక బడ్జెట్లో పెద్దపీట వేస్తే సరిపోదు. బహుముఖ వ్యూహాన్ని మనం రచించుకోవాల్సి ఉంది. మల్టీ ప్రోగ్రెడ్ స్ట్రాటజీని రచించుకోవాల్సి ఉంది. మౌలికమైనటువంటి వస్తువులు కల్పించాల్సి ఉంది. గ్రామీణ రహదారులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రతి ఊరికి కరెంటు, వచ్చిన కరెంటు 24 గంటలు ఉండేట్టుగా, ప్రతి ఊరికి రహదారి, ఆ రహదారి కూడా పక్కాగా ఉండేట్టుగా, ఆ ప్రధానమంత్రి సడక్ యోజన మరింత పెంచుకునే విధంగా, అదేవిధంగా శీతల గిడ్డంగులు కోల్డ్ స్టోరేజ్, అలాగే రిఫ్రిజిరేటర్ వ్యాన్స్, అదేవిధంగా రూరల్ గోడౌన్స్, అదేవిధంగా బ్యాంకింగ్ సిస్టంలో సకాలంలో సరసమైన వడ్డీకి రుణాలు ఇచ్చే వ్యవస్థ, అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్, మన యొక్క పంటలకు పర్యటన బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం, అలాగే క్రాప్ ఆల్టర్నేటివ్ క్రాప్స్ గురించి ఆలోచించడం, దాంతోపాటు మన ఫుడ్ ప్రాసెసింగ్, పంట రైతులను మార్పిడి చేయడం కాకుండా టమేటాను పండించడం సరిపోదు. టమేటా కెచ్చూప్ను తయారు చేయడం వల్ల సాస్ సర్వా చేసుకోవాలి. ఉల్లిపాయలు పండిస్తే సరిపోదు. దాన్ని ఎలా దానిలో మన ప్రాసెసింగ్ చేయాలనే విషయాన్ని నేర్చుకోవాలి. అది అందరు రైతులు చేయలేరు. కొంతమంది తెలివిగా ఉంటే చేయగలరు, చేస్తున్నారు కూడా కొంతమంది. ప్రభుత్వం కానీ ఇవాళ మనకు పండే పంటలను కానీ వాటి యొక్క ప్రాధాన్యతను గుర్తించి కాస్త ప్రభుత్వం సహకరించి కేంద్రము రాష్ట్రం సహకరించి ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తే అది మరింత ఆదాయాన్ని మనకు కనిపిస్తుంది. 2022 నాటికి మన ఆదాయం 2.5 కావాలని ప్రధానమంత్రి గారు చెప్పారు. కావాలంటే దానికి బహుముఖ వ్యూహం కావాలి. కేంద్రము రాష్ట్రము వ్యవసాయ యూనివర్సిటీలు సైంటిఫిక్ కమ్యూనిటీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఒక 2 ఏళ్లలో 5 ఏళ్లలో సాధ్యమవుతుందని అనుకోను. నా మనసులో ఉన్న విషయం ఏంటంటే మన అందరం కూడా కలిసి ఈ బహుముఖమైన వ్యూహాన్ని రూపొందించుకొని ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వ్యవసాయానికి మళ్ళా పూర్తి ప్రాధాన్యత కల్పిస్తే వ్యవసాయం పూర్వ వైభవం వస్తుంది. రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టే పోకుండా ఉంటారు. అందుకని ఈ విషయాలపైన కూడా ఆలోచించుకోవడం ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఈరోజు మనందరం కూడా ఆలోచించడం అవసరం అనే ఉద్దేశంతో కొద్దిగా మేము ముందు నేను పెట్టాను. ఆఖరిగా ఎన్నికల సంస్కరణ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సంస్కరణలో ఒక భాగం ఇందాక నేను చెప్పాను, క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ అండ్ కాంటాక్ట్ మీద ఎన్నికలు జరగాలి. దానితోపాటు ఎన్నికలన్నీ ఒకసారి జరిగితే లాభం అనే విషయాన్ని మన పెద్దలందరూ చెప్తూ ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారు, రామ్నాథ్ కోవింద్ గారు చెప్పారు, ప్రధానమంత్రి గారు చెప్పారు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పింది, లా కమిషన్ చెప్పింది, ఎలక్షన్ కమిషన్ చెప్పింది. వీటిపైన కూడా విస్తృతంగా దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉంది. ఎందుకంటే మన దేశంలో చూస్తున్న ఎప్పుడు బట్టే ఎలక్షన్, ఈ ఎలక్షను ఆ ఎలక్షను ఏదో గట్టిందనేది తీసుకోవాలంటే ఆ ఎలక్షన్ ఉంది, ఏమైనా చేస్తే ఏమైనా అయిపోతామేమో అనుకుంటారు మామూలుగా. ఎలక్షన్ మన దేశంలో ఎలక్షన్ ఫెస్టివల్ తరచుగా వస్తూ ఉంటుంది. ఎలక్షన్ అంటే 3 సూత్రాల కార్యక్రమం. నేను కూడా ఇంతకుముందు రాజకీయాల్లో ఉండి చూశాను కదా, ఎలక్షన్ అంటే 3-పాయింట్ ప్రోగ్రామ్, ఎలక్షన్ సెలక్షన్ కరెక్షన్. మంచి డెవలప్మెంట్ పక్కకు పోదు. అందుకని అలా కాకుండా ఎన్నికలన్నీ ఒక 3 నెలల్లో మొత్తం పార్లమెంటు, అసెంబ్లీ, మున్సిపాలిటీ, కార్పొరేషను, కోఆపరేటివ్ బాడీస్ ఎలక్షన్లన్నీ ఒకసారి జరగాలి. ఇలాంటి సంస్కరణల గురించి దేశం ఆలోచించి ఏకాభిప్రాయానికి వస్తే దేశం మరింత వేగంగా ముందుకు పోతుందని సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు ఈ మహనీయులు స్థాపించిన యొక్క ఈ కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా విద్యార్థులందరూ గతాన్ని ఒకసారి తలుచుకొని భవిష్యత్తు గురించి బంగారు మాటలు వేసుకొని ప్రభుత్వం అందించే సహకారాన్ని అందిపుచ్చుకొని తోటి వాళ్ళతో కలిసిమెలిసిగా ఉండి
వాళ్ళు కూడా తమ ప్రజ్ఞా పాఠవాల ద్వారా ముందుకు వెళ్ళాలని, మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ కళాశాల మరిన్నత ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని చెప్పని మీ అందరికీ కూడా మనం చేస్తున్న ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరూ పైకి వెళ్ళవచ్చు. ఒక సత్య నాదళ కావచ్చు, ఒక సుందర పిచాయి కావచ్చు, ఒక ఇంద్రియా న్యూయి కావచ్చు, ఒక సంతన్ నారాయణ కావచ్చు, ఒక అజయ్ పాల్ సింగ్ బంగా కావచ్చు, ఒక జార్జ్ కురియన్ కావచ్చు, లేకపోతే ఒక సద్గుర్తి పూర్ణ కావచ్చు, లేకపోతే ఒక సంజయ్ కే జా కావచ్చు, ఒక దినేష్ పారివార్ కావచ్చు, లేకపోతే ఒక అజిత్ జైన్ కావచ్చు. వీళ్ళందరూ ఇండియా, వీళ్ళందరూ ప్రపంచంలో వాళ్ళ పేరు గాంచున్నారు. ఆ మధ్య ఆయన ట్రంప్ గారు చెప్పారు, వీళ్ళందరినీ ఎవరు ఆయన అనలేదు, పేపర్ రాశాయి అందరినీ పంపించేస్తారట అని. నేను ఆ మధ్య క్యాజువల్గా లైటర్ వేయంతో ఒక మాట అన్నా, వాళ్ళందరినీ పంపించేస్తే ఆ H1B వీసాలు తీసేస్తే అమెరికా విల్ బి పూరర్ అండ్ ఇండియా విల్ బికమ్ రిచ్ అని చెప్పాను. దాంట్లో ఉండే సందేశం వాళ్ళందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా. అందుకని మన తెలివితేటలు మనం పెంచుకొని దాన్ని ముందుకు వెళ్ళాలి. ఆఖరి మాట ఏంటంటే, దేశంలో అందరికీ మేలు జరగాలంటే ఆదాయాన్ని పంచాలి. ఆదాయాన్ని పంచాలంటే పెంచాలి. పెంచకుండా ఆదాయాన్ని పంచితే ఆఖరికి పంచి మాత్రం మిగులుతుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంతా కూడా ఉంది. కాబట్టి ఈరోజు ఈ సాయం సంధ్యా సమయంలో ఈ జగన్మోహన్ కుప్పస్వామి చౌదరి కళాశాల స్వర్ణోత్సవాలకు నేను ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ వేధించి మిమ్మల్ని అందరూ కలిసి మీతో నాలుగు మాటలు పాడే అవకాశం కల్పించినందుకు నేను వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నా. మీ అందరికీ కూడా క్షమాపణ చెప్తున్నా, ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారు ఉదయాన్నే రావాల్సింది, కానీ వాతావరణం అనుకూలించక హెలికాప్టర్లకి వెలుతురు లేక నేను పెదనందిపాడికి పోవడం ఆలస్యమైంది. పెదనందిపాడి నుంచి వచ్చి ఒమేగా హాస్పిటల్ ప్రారంభించి ఇక్కడికి వచ్చేసరికి బాగా ఆలస్యం అవుతుందని మేమే చెప్పాం. మధ్యాహ్నం భోజనానికి సెలవు ఇవ్వద్దు, మధ్యాహ్నం భోజనం కానివ్వండి, ఆ తర్వాత కార్యక్రమం పెట్టుకుందామని మీకు జరిగిన అసౌకర్యానికి నా వైపు నుంచి నేను క్షమాపణ తెలియజేస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ విదేశాలు తీసుకుంటున్నాను. జై హింద్.